वेलकम बैक टू अज कुकिंग वीडियो मनम एग्स तो पचड़ी प्रिपेर चुस्कमी एग्स पचड़ी अने चाला टेस्ट उसारी तिंते मल्ली मल्ली चटनी प्रिपेर चुस्कने इंट्लो कर्री एम लेकिन एग्स अवैलबल रोटीन गुर को पुलिस परोट इव तप इंकेमेंटा लेदे आम्लेट इलाक तो चक्कर सिंपल हाफ एन अवर् स्पे इला एग् पचड़ी प्रिपेर से मन की वन वीक 20 डेस वरक पचड़ी निलव अंत टेस्ट उड़गुड पचड़ी एला प्रिपेर चुस्को वीडियो मैं चूसमी ओके अंडी इपड़ मन की कावास इंग्रीडियो चूदा को पचड़ी कोसम ईद एग्सकोनी नागू लेदा ईद स्पून वरकू कम नाग स्पून उप రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఇంగువండి ఇలా మొత్తం ఇంగ్రీడియన్స్ అన్ని పక్కకు పెట్టేసుకుని దీని కోసం మనం మసాలాను కూడా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే ధనియాల్ని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకొని ఒక పాన్ లోనికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్రని ఆవాల్ని కలిపి తీసుకోవాలండి ఇలా పోపు దినుసుల్లో ఉంటాయి కదా అవి తీసుకున్నా సరిపోతుంది ఇలా ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందన్నమాట దీనిలోకి మెయిన్ గా ఇవ్వాల్సింది మిరియాలు మిరియాల్ని ఒక 15 వరకు తీసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి కావాల్సింది లవంగాలు ఈ లవంగాలను కూడా ఒక 10 వరకు తీసుకుంటే సరిపోతుందండి మనకి పచ్చడి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే మెంతులు ఆవాలు కదా ఆవాలు ఆల్్రెడీ తీసుకున్నాము మనం మెంతుల్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది వీటన్నిటిని గనికి మనం స్టవ్ మీద పెట్టి చక్కగా దోరగా వేయించాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి మనం మసాలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మసాలాగా ప్రిపేర్ చేసుకుందాము ఈ కొడుగుట్ల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూశారు కదండి ఇవండి చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో మనం ఒక అరగంటలో ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేద్దామండి చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడిని మనం పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్ లో వేసి పంపించొచ్చు ఏదైనా ఆకుకూరలు గాని పప్పులు గాని ప్రిపేర్ చేసినప్పుడు ఇలా కోడిగుడ్డు పచ్చడిని ప్రిపేర్ చేసి ఒక్క ముక్క కొంచెం గ్రేవీ వేసామంటే శుభ్రంగా ఆ రోజు హ్యాపీగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొచ్చేస్తారండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీనిలోకి మనం కోడిగుడ్డు మొత్తం కూడా పగలగొట్టి ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి మనం చేసుకునే పచ్చడి ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో అన్ని కోడిగుడ్డుని తీసుకుంటే సరిపోతుంది एग्स बीट इला बउल वेसकना कदा बउल वेसक एग्स मन विस्गर तो यानी लेदा स्पून तो यानी चक्कर बीट चेयरें इधर यह विधा बीट नैन इला बीट तरह एम चेयरेंटे गिन्नी तीसुकुनी इपड़ु गिन्नी पाव स्पून वरकू पसुपुनी ఒక స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఉప్పు అనేది మళ్ళీ యాడ్ చేస్తాం మనం కొంచెం లిమిటెడ్ గాని తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎగ్స్ పచ్చివాచన లేకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ ని తీసుకుని ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్ తో మిక్స్ చేసుకొని మనం ఈ లిక్విడ్ ని ఎగ్స్ లోకి యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్స్ అనేవి నీసువాసన లేకుండా ఉంటాయి అంతే గాక ఉడికిన తర్వాత ఉప్పు బాగా ముక్కలకి పడుతుందన్నమాట అందుకోసం అని చెప్పి మంచి కలర్ఫుల్ గా ఉంటుంది ఇది కూడా ఒక రీజన్ అండి పసుపుని యాడ్ చేయడంలో ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో నుంచి ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకోవాలండి ఇలా కుక్కర్ గిన్నెలో నీళ్లు యాడ్ చేసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఈ గిన్నెని ఆ కుక్కర్ లోకి సెట్ చేసుకోవాలి ఇలా కుక్కర్ ఉంటే ఓకే కుక్కర్ లేకపోయినా నార్మల్ గా అయినా సరే ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని దాని మీద మనం ఈ వాటర్ లోనికి ఈ గిన్నెని పెట్టుకొని మూత పెట్టేసి ఈ ఎగ్స్ చక్కగా ఉడికించాలండి ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ రానివ్వాలి లేదంటే గనక ఎగ్స్ లోపల ఉడకవు అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్స్ ని మనం ఇలా బాయిల్ చేసాం కదా ఇప్పుడు కుక్కర్ లోంచి తీసేసి ఈ గిన్నెలో కొంచెం వాటర్ లాగా ఉంటాయండి ఎందుకంటే మనం మూత పెట్టలేదు కాబట్టి ఆ వాటర్ ని వంపేసుకుంటే సరిపోతుంది ఇలా వంపేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఇదిగో వీడియోలో చూపించిన విధంగా మనం ఎగ్స్ ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి ఒక ప్లేట్ లోనికి ఈ గిన్నెని
ఇలా బోర్లించి చక్కగా పైన ప్రెస్ చేసినట్టయితే మనం తీసుకున్న ఎగ్ చక్కగా ఈ విధంగా ఉడికిపోయి ఇలా పీసెస్ లాగా వచ్చేస్తుందన్నమాట ఇలా స్క్వేర్ పీసెస్ లాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ నే కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇంత పెద్ద పీసెస్ అయితేనే మనకి పచ్చడికి బాగుంటుందండి లేదా చిన్న పీసెస్ అయితే బాగా మ్యాష్ అయిపోతుంది ఫ్రై చేసినప్పుడు ఇప్పుడు గిన్నెకి అంటుకున్న ఎగ్ ను కూడా చక్కగా మనం స్పూన్ తో తీసేసుకుని ఈ ప్లేట్ లోనికి యాడ్ చేసుకుంటే తర్వాత మనం ఇది కూడా యాడ్ చేసుకోవచ్చనమాట ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ని మనం పక్కకు పెట్టుకొని మసాలాని గ్రైండ్ చేసుకోవాలండి ఆల్రెడీ మసాలా అనేది చక్కగా చల్లారిపోయింది మనం వేడి చేసి పెట్టాం కదా ఈ మసాలా అంతా కూడా మిక్సీ జార్ లోనికి యాడ్ చేసుకుని మనం ఫైన్ పౌడర్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను మనం తీసుకున్న కారం లోంచి సగం కారం ని దీనిలో యాడ్ చేసుకోవాలండి సగము లేదా మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను తీసుకున్న కారం మొత్తం కూడా దీనిలో యాడ్ చేసి ఒక నాలుగు వెల్లుల్లిపాయలను కూడా తీసుకుని నేను దీనిలో యాడ్ చేశానండి ఇలా వెల్లుల్లిపాయలు వేసి మనం మళ్ళీ గ్రైండ్ చేసినట్లయితే కారం అనేది మసాలా అనేది మంచి స్పైసీ గాను మంచి స్మెల్ గాను ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని ఈ పాన్ లోనికి మనం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మన పికిల్ కి మనం ఎక్కువ గుడ్లతో చేసుకోవట్లేదు కాబట్టి మనం కొంచెం లిమిటెడ్ గా వేసుకుంటే సరిపోతుంది దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపుని ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఇదంతా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా ఈ ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనం ఈ బాండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఎగ్ పీసెస్ ని యాడ్ చేసేసుకుని మనకి ఇది 5 టు 10 మినిట్స్ పడుతుందండి ఫ్రై అవడానికి ఎందుకంటే ఎగ్స్ అనేవి బాగా స్పంజీగా ఉంటాయి కదా ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి మనం నిల్వ ఉంచాలి అనుకుంటే గనక బాగా ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి సాల్ట్ ని యాడ్ చేసుకుందామండి మనం గుడ్లు ఉడికించేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం అంతే అప్పుడు ఎక్కువ యాడ్ చేస్తే ఇప్పుడు కొంచెం తక్కువగా యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేశాక చక్కగా ఫ్రై అవుతాయనమాట ఈ ఎగ్ పీసెస్ అనేవి చూసారుగా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి మనం ఇంకా ఏమీ వేయకుండానే మనం ఆయిల్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా ఉప్పు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది బాగా ముక్కలకి పడుతుంది అంతే కాకుండా పచ్చి వాసన లేకుండా ఉంటుందండి అందుకోసం అని చెప్పి మన సాల్ట్ వేసాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇదిగో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసి దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ చెప్పాను కదా ఇంగువ అని ఈ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక స్పూన్ వరకు ఇంగువను తీసుకుని దీన్ని యాడ్ చేశాను ఇలా మొత్తం ఇంగువను కూడా యాడ్ చేసి ఇప్పుడు మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ పీసెస్ లోంచి మనం కొంచెం పౌడర్ లాగా వచ్చింది కదా గిన్నెలోకి మనం తీసేస్తే ఆ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మనం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి మనం మసాలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారము ఇంగ్రీడియెంట్స్ మిగతా ఇంగ్రీడియెంట్స్ తీసుకొని అవన్నీ కూడా ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా మసాలాగా ప్రిపేర్ చేసుకున్న కారం ని యాడ్ చేసిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్ లో పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కారం ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం ఈ ఎగ్ పచ్చడి ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని తర్వాత ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లో చేసుకుంటే ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలండి ఈ కరివేపాకు అనేది కడిగి ఆరబెట్టిన కరివేపాకు అయితేనే యాడ్ చేసుకోవాలి లేదంటే కరివేపాకు వేయపోయినా పర్లేదు కరివేపాకులో వాటర్ ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదండి ఇప్పుడు చక్కగా యాడ్ చేసాము స్టవ్ కూడా బంద్ చేసేసాను నేను ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మనం దీనిలోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత పచ్చడి అనేది బాగా చల్లారిపోయిన తర్వాత నేను ఒక నాలుగు నిమ్మకాయల్ని తీసుకుని ఈ పులుసుని ఈ విధంగా తీసుకుని ఈ పులుసుని ఆ పచ్చడిలోకి యాడ్ చేస్తున్నాను అన్నమాట ఇలా చల్లారిన తర్వాత మాత్రమే పులుసుని యాడ్ చేయాలి లేదంటే గనక పచ్చడి చేదుగా అయిపోతుందండి వేడిగా ఉంటే ఇప్పుడు మొత్తం పులుసుని కూడా నేను దీనిలో యాడ్ చేసేసాను ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మనం వెంటనే సర్వ్ చేసుకోకూడదండి ఎందుకంటే పులుపు అనేది కొడుగుట్టు ముక్కలు పీల్చుకోవాలంటే మనకి ఒక 3 లేదా 4 గంటల టైం అయితే పడుతుందండి ఇలా 3 4 గంటలు పక్కన పెట్టేసి చక్కగా 4 గంటల తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట చాలా చాలా టేస్టీగా ఎమీ ఎమీగా ఉండే కొడుగుట్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒక 4 గంటలు అయిందండి నేను 4 గంటల తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి వేసి మీకు చూపిస్తున్నాను ఇది చక్కగా పులుపు అంతా బాగా లాగి చాలా టేస్టీగా ఉందన్నమాట నేను ఒక పీస్ ని ఓపెన్ చేసి చూపిస్తాను
చూసారు కదా మనం పెద్ద పీసెస్ ని వేసినప్పటికి చక్కగా ఫ్రై అయ్యి ఈ లెవెల్ లో వచ్చేయండి పీసెస్ అన్ని కూడా స్క్వేర్ పీసెస్ లాగా మనం చికెన్ పచ్చడి తింటే కూడా ఇంత టేస్ట్ ఉండదన్నమాట ఇది అంత టేస్టీగా ఉంటుంది నేను ముక్కను ఓపెన్ చేసి చూపిస్తాను లోపల చూడండి ఎంత స్పాంజీగా ఉంటుందంటే చూసారు కదా బాగా ఫ్రై అయ్యి కుక్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వావ్ చాలా అమేజింగ్ గా ఉండండి టేస్ట్ అయితే నేను రైస్ తో సర్వ్ చేస్తాను రైస్ తో అయినా సరే ఇడ్లీ దోశల్లోనకైనా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు